ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మన నూతన సంవత్సరం రాగానే చాలామంది ఏం చేస్తుంటారంటే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకంటే చెడు అలవాట్లను మానేద్దామని. సో మన ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఫస్ట్ రోజు మనం మంచిగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. సో కానీ ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ సంవత్సరం నేను సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నాను, ఈ సంవత్సరం ఆల్కహాల్ మానేద్దాం అనుకుంటున్నాను, తర్వాత ఈ సంవత్సరం నేను ఈ చెడు పనులు చేయొద్దు అనుకుంటున్నాను అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళకి చాలామంది తెలియని విషయం ఏంటంటే అసలు ఆల్కహాల్ మానేద్దామంటే ఎక్కడికి పోవాలో తెలియదు, సిగరెట్ బంద్ చేద్దామంటే ఎక్కడికి పోవాలో తెలియదు. సో కాబట్టి ఇప్పుడు నేను నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ నేను ఏంటంటే యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ఈ నూతన సంవత్సరంలో దృఢ నిశ్చయంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఇట్లాంటి మద్యం కానీ మందు కానీ తర్వాత సిగరెట్ కానీ మానేద్దాం అనుకుంటున్నారో వాళ్లకు ఈ 2021 సందర్భంగా మా తరపు నుండి, మా ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నుండి, నా తరపు నుండి మీకు పూర్తిగా సహకారం అందిస్తాము. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో రోగనిరోధక శక్తి పెంచుకొని మంచి ఆరోగ్యంగా ఉండి మత్తు ఈ సిగరెట్లు వీటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకుందాం. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.